రైతు బజార్లో వ్యాపారస్తులు ధర పట్టికను ప్రదర్శించకపోయినా వినియోగదారుల పట్ల మర్యాదగా వ్యవహరించకపోయినా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కాకినాడ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ బెండా విష్ణు మూర్తి హెచ్చరించారు. ఆదివారం ఆనంద భారతి గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన రైతు బజార్ను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ తనిఖీలో పలువురు వ్యాపారస్తులు మాస్కులను ధరించకుండా ధరల పట్టికను ప్రదర్శించకపోవడం గుర్తించిన చైర్మన్ వారిని తీవ్రంగా మందలించారు. పలువురు వ్యాపారస్తులకు నోటీసులు జారీ చేయాలని ఎస్టేట్ అధికారి శ్రీనివాసరావుకు చైర్మన్ ఆదేశించారు. ఈ సందర్భంగా చైర్మన్ బెండా విష్ణుమూర్తి మీడియాతో మాట్లాడారు. వినియోగదారుతో సరిగ్గా మాట్లాడటం జరగట్లేదని ఇటువంటి ఏదో కంప్లైంట్స్ వస్తున్నాయి. అన్నీ కూడా ఇక్కడికి వచ్చి పర్యటన చేసి ప్రతి రైతు ప్రతి షాపు ఓనర్ కూడా రేపటి నుంచి ఎవరికి వారే ధరల పట్టి పెట్టుకునేలా మాస్క్ పెట్టుకునేలా వినియోగదారులు జాగ్రత్త మాట్లాడేలా చూసి చర్యలు తీసుకుంటామని అందరూ కూడా ఇక్కడ అందరూ కూడా మీటింగ్కి వచ్చి ఇక్కడే పెట్టడం వార్నింగ్ ఇవ్వడం అనేది జరిగింది. ఇటువంటి ముందు ముందు రాకుండా చేసుకోవాలని ఇలా చేయని పక్షంలో ఏమైనా ఇబ్బంది ఉందా మాకు తెలియజేయాలని తెలియజేయకుండా మీరు ఏమైనా యాక్షన్ తీసుకుందాం అంటే మొత్తం వాళ్ళని సస్పెండ్ చేస్తాం కూడా గట్టిగా రైతులను ఇక్కడ ఉన్న వ్యాపారస్తులను కూడా హెచ్చరించడం జరిగింది.